రెడ్డిగా ఒంటేలు కెట్టుపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా వేల స్కూళ్ళు కాలేజీల్లో కనిపించని టాయిలెట్లు ఉన్న చోట కూడా క్లీన్ చేసే దిక్కు లేదు సర్వనగర్ జూనియర్ కాలేజీలో 700 మందికి ఒకటే టాయిలెట్ రోడ్ ఎక్కిన స్టూడెంట్లు యూరిన్ వస్తదని నీళ్లు కూడా తాగుతలేమని ఆవేదన సోమవారం సర్వనగర్ జూనియర్ కాలేజీ ముందు ఆందోళన చేస్తున్న స్టూడెంట్లు ఇక చూడరి చూసు చూడరి ఏందో ఆడబిడ్డలకు బడి పిల్లలకు ఒంటేలకు వస్తే నీళ్లు తాగితే ఒంటేలు వస్తదని నీళ్లే తాగుతలేరట చంద్రగొండ ప్రైమరీ స్కూల్ ఒకటే టాయిలెట్ ఉండడంతో పిల్లలు ఇంటర్వెల్ కాగానే ఇలా క్యూ కడుతున్నారు మరో రెండు టాయిలెట్స్ కట్టాలని ప్రపోజల్స్ ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇగో 700 మంది స్టూడెంట్లు ఒకటే టాయిలెట్ ఇది కూడా అబ్బాయిలు అమ్మాయిల కలిపి ఇది ఊహించుకుంటేనే ఎంతో నరకంగా ఉంటుంది అలాంటి నరకాన్ని చెవి చూసిన పిల్లలు ఇక తమ వల్ల కాదని రోడ్డెక్కారు ఎక్కడ యూరిన్ వస్తుందోనన్న భయంతో నీళ్లు కూడా తాగడం లేదని పీరియడ్స్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు పీరియడ్స్ రాకుండా ఇంటి దగ్గర టాబ్లెట్లు వేసుకొని వస్తున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కాలేజీ ఉన్నది ఎక్కడో కాదు సాక్షాత్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వర నియోజకవర్గం సర్వనగర్ లో ఉంది ఈ ఒక్క కాలేజీలోనే కాదు రాష్ట్రంలో అనేక గవర్నమెంట్ కాలేజీల్లో స్కూళ్ళలోనూ ఇదే దుస్థితి నెలకొంది పలు కాలేజీల్లో స్కూళ్ళలో 100ల మందికి ఒకటి రెండు టాయిలెట్లే ఉండడంతో వాటి ముందు పిల్లలు క్యూ కడుతున్నారు మరికొన్నింట్లో ఉన్న కొన్ని టాయిలెట్లలో కూడా సగానికి పైగా పనిచేయడం లేదు దీంతో స్టూడెంట్లు అవస్థలు పడుతున్నారు గంటల తరబడి తమ పిల్లలు యూరిన్ ఆపుకోవడంతో రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు టాబ్లెట్లు వేసుకొని వస్తున్నాం కాలేజీలో ఉన్నది ఒక్కటే టాయిలెట్ అది కూడా చాలా డర్టీగా ఉంటుంది యూరిన్ వస్తుందేమోనన్న భయంతో నీళ్లు కూడా తాగడం మానేస్తున్నాం పీరియడ్స్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియని దుస్థితిలో ఉంటున్నాం ఆ భయంతో టాబ్లెట్లు వేసుకొని కాలేజీకి వస్తున్నాం బాయ్స్ యూరిన్ కోసం బయటికి వెళ్తే లోకల్ వాళ్ళు కొడుతున్నారు నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఎన్నాళ్ళు భరించాలి ప్రభుత్వం స్పందించి వెంటనే మా కాలేజీలో టాయిలెట్స్ కాంపౌండ్ వాళ్ళు నిర్మించాలి లేకపోతే ఆందోళన కంటిన్యూ చేస్తామని చెప్పి సెకండ్ ఇయర్ విద్యార్థిని సర్వనగర్ జూనియర్ కాలేజీలో ఆ అమ్మ ఆ బుజ్జి చెప్తా ఉన్నది ఇక చూడండి ఇక్కడ ఈ బిడ్డలకు మన ఇంటి ఆడబిడ్డలైతే మనం తట్టుకోగలుగుతామా ఈ బిడ్డలు ఎందుకు తట్టుకోవాలి మన పిల్లల లెక్క కాదా ఈ పిల్లలు ఈ మంత్రులకు సబితా ఇంద్రారెడ్డి గారు నేను ఒక మాట అంటా మీరు బాధపడకండి నీ మనమరాలో నీ బిడ్డను నీ నీ ఇంట్లో ఉంటే గిట్లనే ఉంటుందా ఈ పరిస్థితి అందుకోసమే తీన్మార్మలన చెప్పిండు ప్రతి మంత్రి బిడ్డ ప్రతి ఎమ్మెల్యే బిడ్డ ప్రతి ప్రభుత్వ జీతం తీసుకుంటున్న బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్తా ఉన్నా కలెక్టర్ బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదివితే టాయిలెట్స్ ఉండేయా సర్వనగర్లో ఆమె పేరేం శ్రీవాణి గారు కదా కార్పొరేటర్ ఉందా నెంబర్ ఏం పేరు ఏం పేరు అమ్మ పేరు ఏదో ఉండే కొద్దిగా ఆమె ఆమె నెంబర్ పంపించండి నాకు ఒకసారి లేదంటే టీ పడ్డదా సోదరులారా ఈ సర్వనగర్ పాఠశాలలో ఈ బిడ్డలు ఎవరైతే టాయిలెట్స్ కోసం బయటకు వచ్చానరో సిగ్గుపడాలి సబితా ఇంద్రారెడ్డి గారు మీరు రాజీనామా చేయండి వెంటనే విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆడబిడ్డలకు టాయిలెట్ సౌకర్యం లేనటువంటి పాఠశాలలు నడుస్తూ ఉంటే షేమ్ సిగ్గుపడండి మంత్రులు సిగ్గుపడండి నేను అద్భుతమైన విద్యను అందిస్తున్నా అని చెప్పి డైలాగులు కొడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీ పిల్లలు నీ కొడుకు పిల్లలు నీ బిడ్డ పిల్లలు లేకపోతే మంత్రుల పిల్లలు ఎమ్మెల్యేల పిల్లలు ఇదే అవస్థను అనుభవిస్తూ ఉన్నారా మరి నీ పిల్లలకు బంగారు టాయిలెట్ ఎట్లా మా పేదవాడి పిల్లలకు కనీసం టాయిలెట్ కూడా సౌకర్యం కూడా ఎందుకు ఉండదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వ గీడికి తెచ్చండి ప్రజలారా
ఇగో బెల్లంపల్లి స్కూల్లో పిల్ల ఈ పిల్లల పరిస్థితి సర్వర్ నగర్ పాఠశాలలో ఆమె ఫోన్ నంబర్ ఒక్కసారి రైట్ సిగ్గుండాలే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా శరణయన నీళ్ళేని బాయి చూసుకొని దుంకిసావాలి రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆడబిడ్డలు పీరియడ్స్ రాకుండా గోళీలు వేసుకుంటున్నారంటే ఇంకా ఏం మీ హలో 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 కార్పొరేటర్ గారండి చెప్పండి వాళ్ళ హస్బెండ్ని మాట్లాడండి చెప్పండి ఆ నేను తీన్ మార్ మల్లన్న అని మాట్లాడుతున్నా ఒక్కసారి ఒక్క నిమిషం సారీ నమస్తే అండి కార్పొరేటర్ గారు నమస్తే అన్న నమస్తే ఇప్పుడు ఆ పాఠశాలలో ఆడబిడ్డలకు టాయిలెట్ లేనటువంటి ఘటనలో మీరు పార్టిసిపేట్ చేసినట్టున్నారు ఆడపిల్లల తరపున అసలు ఏం జరిగింది మేడం అక్కడ యాక్చువల్ గా 2 మంత్స్ బ్యాక్ నాకు అక్కడ గ్రౌండ్ లో పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళు చెప్పిండ్రు అన్న లైక్ అంటే పిల్లలందరూ బయటికి వస్తున్నారు బాయ్స్ గ్రౌండ్ లో మేము ఆడుకుంటున్నాం అక్కడ యూరినేట్ చేస్తున్నారు అని చెప్పిండ్రు అయితే 2 మంత్స్ బ్యాక్ నేను నార్మల్ గా ఎల్లి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు టాయిలెట్స్ బాలేవు బాత్రూమ్ ఒకటే ఒక బాత్రూమ్ ఆ బాత్రూమ్ కి తలుపు ఉండదు నల్లలు ఉండవు నీళ్ళు ఉండవు ఆ బాత్రూమ్ లోనే వాళ్ళు చేయాలి అయితే హాఫ్ అన్ అవర్ వాళ్ళకి బ్రేక్ టైం హాఫ్ అన్ అవర్ లో వాళ్ళు 400కు పైగా అమ్మాయిలు ఉన్నారు అయితే వాళ్ళు ఆ రోజు నేను అడిగినప్పుడు ఏమన్నారంటే ఆ బాత్రూమ్ లో వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి మేము వాటర్ తాగడం మానేసినామండి అని అన్నారు అయితే నేను వాటర్ కనెక్షన్ ఇవ్వమని 1 ఇయర్ బ్యాక్ వాళ్ళకి నోటీస్ ఇచ్చిన వాటర్ కనెక్షన్ ఎందుకు ఇప్పలేదు అని అంటే ఆమె వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటంటే ఆమె పేమెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆమె లెటర్ రాయట్లేదు వాటర్ వాళ్ళకి డబ్బులు లేవని చెప్పి వాటర్ కూడా లేవు అక్కడ రోజుకి ఒక వాటర్ బబుల్ తెప్పిస్తుంది అంట ప్రిన్సిపల్ ఇక మేము వాటర్ కూడా తాగట్లే మేడం అని చెప్పి పిల్లలు చెప్పిండ్రు నేను ఆ రోజే సబితా ఇంద్రారెడ్డి గారికి వీడియో చేసిన లెటర్ రాసిన నవంబర్ లోనే లెటర్ రాసిన కేటీఆర్ గారికి ట్వీట్ చేసిన వచ్చి కనీసం పట్టించుకోండి అని చెప్పిన మళ్ళా సబితా ఇంద్రారెడ్డి మా సరూర్ నగర్ కి రిబ్బన్ కటింగ్ లకి వాటికి వీటికి బానే వస్తుంది కానీ ఇంతవరకు స్కూల్ కి వెళ్ళలేదు అయ్యా పిల్లలే పాపము నిన్న భరించలేక వాళ్ళు ధర్నాకి కూర్చున్నారు పిల్లలు అయితే నిన్న డిఓ గారికి చెప్పినాం రమ్మని డిఓ గారు వచ్చి శాంక్షన్ లెటర్ అంటే శాంక్షన్ అయినట్టు మాకు న్యూస్ పేపర్ లో వచ్చిందండి 1 మంత్ లో అయిపోతుంది అది అని చెప్పారు వాళ్ళు వాళ్ళ బొంద అవుతుంది వాళ్ళ బోక్ అవుతుంది 1 మంత్ దాకే డిఓ ఇంట్లో పోసి రావాలంతా కలిసి అయితే 1 మంత్ వరకు మొబైల్ టాయిలెట్స్ అవి అరేంజ్ చేయండి అని అయితే వాళ్ళకి నిన్న ఖచ్చితంగా చెప్పి ఆ పిల్లలు అప్పుడు వాళ్ళ పిల్లలు లోపలికి పోయింది శ్రీవాన్ గారు ఇప్పుడు అక్కడ టాయిలెట్స్ కట్టడానికి ప్లేస్ ఉందా అండి యాక్చువల్ గా గ్రౌండ్ అంతా లిటిగేషన్ లో ఉందన్న నేను నిన్న ఆయనకి డిఓ అది కూడా చెప్పిన గ్రౌండ్ అంతా అది యాక్చువల్ గా వేరే వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పి కోర్టు లో కేసు నడుస్తుంది ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరిగేది ఇంపాసిబుల్ కాదు మేడం ఒకటి ఈ బిడ్డల కంటే ఎక్కువనా మేడం ఎన్నో భూములు కబ్జా అయితా ఉన్నాయి ఎన్నో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితా ఉన్నాయి ఆడబిడ్డల్ని వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఒక స్టెప్ డేర్ చేస్తే ఏమైంది మీరు కూడా మేము ఆల్రెడీ పెట్టినామన్న 2 మంత్స్ బ్యాక్ లెటర్ ఇచ్చినాము శాంక్షన్ చేయమని చెప్పిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి అలా ప్రిన్సిపల్ వెళ్తే శాంక్షన్ అయిపోయింది అని చెప్పిందంట గానీ పేపర్ లేదు శాంక్షన్ అయ్యింది 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది మేము కన్స్ట్రక్షన్ చేపిస్తామని చెప్పిందంట ఏది టాయిలెట్స్ కా టాయిలెట్స్ కి 2 కోట్ల రూపాయల టాయిలెట్స్ ఇంకొన్ని క్లాస్ రూమ్స్ ఎక్స్టెన్షన్ కూడా కావాలని చెప్పిందంట అయితే నేను నిన్నైతే డిఓ గారికి ఏం చెప్పినా మీరు బిల్డింగ్ ఎక్స్టెన్షన్ అవన్నీ తర్వాత సంగతి కానీ ఫస్ట్ అయితే టాయిలెట్స్ అయితే చేయాలండి అంటే 1 మంత్ టైం ఇవ్వండి మేడం మాకు అని చెప్పిండు నిన్న ఇప్పుడు ఇప్పుడు ఆ సన్నాసులు చేసే పరిస్థితి కనిపిస్తలేదు మేడం శ్రీవాణి గారు మీరు మీరు ఏమనుకోనంటే మా టీన్ మార్ మల్లన్న టీము వాళ్ళకి టాయిలెట్స్ కు అయ్యేటువంటి ఖర్చు ప్రొవైడ్ చేస్తుంది దయచేసి మీరు దగ్గర నుండి చేయించగలుగుతారా తప్పకుండా దానికి అయ్యేటువంటి 1 లక్ష రూపాయలు గానీ ఎంతైనా గానీ ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడడం కోసం తక్షణం మా తీన్ మార్ మల్లన్న టీం నుంచి ప్రజల నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తాం మేడం దయచేసి ఆ బిడ్డల్ని వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి మీది మేము మా మనిషిని పంపిస్తాం తమరి దగ్గరికి ఒక టాయిలెట్ మాత్రం ఖచ్చితంగా నిర్మించండి 1-2 మహిళలకు ఓకేనా మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ రైట్ ఇంత ఇప్పుడు మరి నెల రోజులు టైం ఇవ్వండి మరి అప్పటిదాకా ఎడబయాలా మేడం మరి ఇంట్లో సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఆడి పొరగాలు మగ పొరగాలు అంతా వచ్చి మీ ఇంట్లో పోసి రావన్నా టాయిలెట్ అంతే పోయాలి ఇక తప్పదు కదా ఎడబయమంటారు ఎన్న ఒక దగ్గర పోయాలి కదా పాఠశాలల్లో టాయిలెట్లు గతిలేనటువంటి ప్రాంతాల్లో ఆ పిల్లల పోయి ఎమ్మెల్యేల ఇంట్లో మూత్రం పోసి రావన్నా పోయాలి ఎమ్మెల్యేల ఇంట్లో గేటు ముంగడ పోసి రారు పోసినది పిల్లలు ఉన్నారు కదా సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దరిద్రం ఉంటదా ఆడబిడ్డలు మన మన కన్న బిడ్డలు ఉంటే ఎట్లుంటది ఇక్కడ పరిస్థితి
కనీసం పీరియడ్స్ వస్తాయని టాబ్లెట్ తీసుకుంటే ఎంత ఏ రాజకీయ నాయకుడు బిడ్డ లేదు కాబట్టి ఎవరికి ఒక నయ్యకు పట్టదు ఇది అందుకోసమే చెప్తా ఉన్నా విద్యా వైద్యం ఈ ఇప్పుడు ఈ వీళ్ళంతా ఇక్కడ టాయిలెట్ సౌకర్యం లేదా నీడు బంద్ చేసిపోయి ప్రైవేట్ లో జాయిన్ కావాలి ప్రైవేట్ లో అని మళ్ళీ రాజకీయ నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు నెల రోజులు టైం అడుగుతున్నావు కదా నీకు శాతన అయితే రేపటికల్లా రేపటికల్లా టాయిలెట్ కట్టు లేకపోతే ఎల్లుండి నేను టాయిలెట్ కట్టిపిస్తా అంతే ఈ ప్రజల సహకారంతో కట్టిపిస్తాడా నువ్వు రాజీనామా చేయి కనీసం నీకు అక్కడ మంత్రి పదవి అర్హత మహిళలు రేపు పొద్దున వాళ్ళు కూడా పిల్లలు ఆడపిల్లలు చిన్న పిల్లలు ఆ పిల్లల పేరేంది నీళ్లు తాగుతలేరంటే ఏంది పరిస్థితి నీళ్లు తాగకుండా మూత్రం వస్తుందని చెప్పేసి నీళ్లు తాగుతలేరు పీరియడ్స్ వస్తాయని చెప్పేసి టాబ్లెట్ తీసుకుంటున్నారు ఇంత దరిద్రమా ఇంత మోసమా బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్ సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్ సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్